ओम नमो वेंकटेशाय वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। कलियुग प्रत्यक्ष दैवमु आश्रित भक्त कल्पवृक्षमु भक्तुल कोंगु बंगारमैन तिरुमल श्री वेंकटेश्वर स्वामी वारल दिव्य करुणा कटाक्ष वीक्षणालु भक्तुलकंदरिकी लभिंचालनि संप्रार्थनगा गाविस्तू उन्नामु। भारतदेशंलो अत्यंत प्रसिद्धि పొందిన प्रशस्ति कलिगिन जीवनदुलु एन्नो प्रवहिस्तुन्नायि। తమ జలాలు సోకినంత మాత్రాన భూములన్నీ బంగారు పంటలు పండించే విధంగా ఆ జీవనదులు భారతావనిలో వివిధ ప్రాంతాలలో ప్రవహిస్తూ ఉన్నాయి। ఈ జీవనదుల దగ్గర మానవుల యొక్క సంస్కృతి అనేక విధాలుగా పరిఢవిల్లింది। భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి నదీమ తల్లులు మూలాలుగా పెద్దవాళ్ళు సంభావిస్తూ ఉంటారు। భారతావనిలో ప్రవహించే జీవనదులలో యమునా నది ద్వితీయ స్థానంలో ఉన్నదని ప్రాచీనుల అభిప్రాయం। ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ అద్వితీయమైనటువంటి మహిమ కలిగినది యమునా నది। సాక్షాత్తు సూర్య భగవానుడి యొక్క పుత్రిక ఆకాశంలో ఉండి మానవులందరూ చేసేటువంటి కర్మలకన్నిటికీ సాక్షిగా ఉండి సమస్తమైనటువంటి జీవులందరికీ బంధువుగా సూర్య భగవానుడు ప్రకాశిస్తూ ఉన్నాడు। అందుకే ఆయనకి లోక బాంధవుడని కర్మ సాక్షి అని పేరు। ఇక యమునా నది భూలోకంలోనే తాను ప్రవహిస్తూ మానవులకందరికీ పుణ్యాన్ని ప్రసాదిస్తూ ఉంది। యమునా నది పుష్కరాల సందర్భంగా సార్ధ త్రికోటి తీర్థాలు అంటే 3.5 కోట్ల తీర్థాలు ఈ యమునా నది పుష్కర సమయంలో యమునా నదిలోకి ప్రవహించటం అనేటువంటిది పురాణాల ద్వారా మనకు తెలియవస్తూ ఉంది। ఈ సమయంలోనే బ్రహ్మదేవుడు దేవతలతో పితృదేవతలతో కలిసి 12 రోజుల పాటు ఈ యమునా నదిలోనే ఆయన వేంచేసి ఉంటాడు। ఈ 12 రోజుల పుష్కర కాలం అత్యంత ప్రశస్తితో పుణ్యప్రదాయకంగా భాసిల్లుతూ ఉంటుంది। అందువలనే భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ వేలాదిగా తరలివచ్చి పవిత్రమైన యమునా నదీ జలాలలో స్నానం చేసి తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉంటారు। పుష్కరాల సమయంలో సంకల్పపూర్వకమైనటువంటి స్నానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది। ప్రతిరోజు మనం ఇళ్లల్లో స్నానాలు చేస్తూనే ఉంటాము। ఇది కేవలం శరీర మాలిన్యాన్ని పోగొట్టేటువంటిది। మరికొన్ని పర్వదినాలలో నదులలో మనం స్నానాలు చేస్తూ ఉంటాము, అవి పుణ్యప్రదాయకమైనది। కానీ పుష్కరాల సమయంలో మాత్రము సంకల్పంతో కూడుకున్న స్నానం గనక చేసినట్లయితే సర్వ పాపాలు తొలుగుతాయని శాస్త్ర గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుంది। స్నానాలు ఏ విధంగా చేయాలి అనేటువంటి దానికి శాస్త్రంలో అనేక విధాలుగా పద్ధతులు చెప్పబడి ఉన్నాయి। స్రోదసో అభిముఖ స్నాయాత్తు మార్జనేచ అఘమర్షణే అన్యత్రా అర్కముఖో రాత్రౌ ప్రాగద్దుగున్ముఖ ఏవవా సంకల్ప సూక్త పఠనం మార్జనం చ అఘమర్షణం దేవాది తర్పణం చేయవా బొడ్డు ఏదైతే ఉందో ఆ బొడ్డు నీళ్ళల్లో మునిగేటంత వరకు మనం నుంచోవాలి। అలా నుంచుంటే ఏమవుతుందంటే నీళ్ళల్లో మనం చక్కగా నిలబడగడం లోపల నేల మీద, లేకపోతే ప్రవాహం తోసేస్తుంది। నాభి కింద నుంచి పాపం శరీరం అని ఒక భావన కాబట్టి ఈ పాపం శరీరాన్ని నీళ్ళల్లోనే అట్లా ఉంచి నాభిపై నుంచి సమస్తమైనటువంటి అంగన్యాస కరన్యాసాలతో మనం గనక స్నానం చేస్తే అది సకల శుభప్రదంగా పరిణమించి మనకి పుణ్యాన్ని కలిగించేటువంటి అవకాశం ఉన్నది। కాబట్టి స్నానాలు అనేక విధాలు పెద్దవాళ్ళని అడిగి స్థానికమైనటువంటి ఆచారాలతో స్నానాలు చేయటం అనేటువంటిది ఉత్తములైనటువంటి ప్రజలు భక్తులు చేసేటువంటి పని ఇదిగో ఇటువంటి ఈ పుష్కర పవిత్రమైనటువంటి సమయంలో యమునా నది జలాలలో అనేక మంది భక్తులు తమ పురోహితులు చెప్పిన విధంగా సంకల్పాన్ని చెప్పుకొని పుణ్య స్నానాలు చేస్తున్నారు ఒక్కసారి వీక్షించండి వారితో కూడా కలిసి మనం కూడా పవిత్రమైనటువంటి యమునా నది జలాలలో పుష్కర స్నానం చేస్తున్నట్లుగా భావిద్దాము ఎందుకంటే భారతీయ సంస్కృతే భావనతో కూడుకున్నది అన్నమయ్య కూడా అంటాడు భావములోనా భాగ్యములోనా అని కాబట్టి మనం ఏ విధంగా భావిస్తే ఆ విధంగా మనకి పరమాత్మ అనేక విధాలుగా ద్యోతకమవుతూ ఉంటాడు మనకి అన్ని విషయాలు అవగతమవుతూ ఉంటాయి ఇటువంటి భావనామయమైన భారతీయ సంస్కృతి ఈ దేశంలోంచి ఉద్భవించవాత చనిపోతే మెదలకుండా మనం ఊరుకోకూడదు వాళ్ళ కోసం మనం తగు విధంగా పుణ్యకర్మలు చేయాలి మిగతా రోజుల్లో కుదరొచ్చు కుదరకపోవచ్చు కానీ ఇటువంటి పుష్కర సమయాల్లో గనక తీర్థశ్రాద్ధం గనక చేసినట్లయితే అటు పితృదేవతలకు ఇటు చనిపోయిన వారికి కూడా సద్గతులు కలిగి వారి యొక్క ఆశీర్వాదం వల్ల మనం జీవనంలో ముందుకు కొనసాగుతాము కాబట్టే తీర్థశ్రాద్ధం చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము మరొక కీలకమైన అంశాన్ని కూడా మనం పుష్కర సమయాల్లో గమనించాలి చాలామంది తీర్థక్షేత్రాలకు కానీ దివ్యక్షేత్రాలకు కానీ వెళ్ళినప్పుడు తలనీలాలు సమర్పిస్తారు అంటే తల మీద జుట్టును స్వామివారికి సమర్పించి గుండు గీయించుకుంటారు ఇదేమీ అవమానకరమైన సిగ్గుపడేటువంటి పని కాదు ఎందువల్లనంటే శాస్త్రం ఒక మాట చెప్తుంది మేరు మందర తుల్యాని పాపాని వివిధానిచ కేశనాశ్రిచి తిష్టతి అన్నారు అనేక కొండలుగా మనం పాపాలు చేస్తూ ఉంటామట అనేక రకాలుగా ఈ పాపమంతా ఎక్కడ ఉంటుందయ్యా అంటే మన తల మీద ఉండేటువంటి జుట్టులో ఉంటుందట కేశనాశ్రిత్య తిష్టతి ఆ పాపాలన్నీ ఎక్కడ ఉంటాయి మన జుట్టులో ఉంటాయి అటువంటి జుట్టును మనం ఏం చేస్తున్నాం రకరకాల నూనెలు రాసి రకరకాలుగా దువ్వి అనేక రకాలుగా పోషించి ఆ జుట్టును తీసేస్తే సిగ్గుగా అవమానంగా భావించబడి అదోక రకంగా ఉంటాం మళ్ళీ జుట్టు వచ్చేటంత వరకు ఇది పొరపాటు కాదండి ఇది చక్కని ఆచారం మన తల మీద జుట్టును గనక మనం స్వామివారికి సమర్పించినట్లయితే తిరుమల వెంకటేశ్వర స్వామివారికి అదేవిధంగా పుష్కరాల సమయంలో మన జుట్టును గనక సమర్పించినట్లయితే మన పాపాలన్నీ తొలగిపోయి పాప భారమంతా తగ్గిపోయి చక్కనైనటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది కాబట్టి తలనీలాల సమర్పణ అనేటువంటిది ఒక పుణ్య కార్యక్రమంగా భావించండి భక్తులు అదేవిధంగా ఈ తలనీలాల సమర్పణ పాపాలు పోవటానికి ఒక మార్గమని భావించండి ఈ పుష్కరాల సమయంలో దానాలు చేయటం కూడా ఒక ప్రధానమైన విధిగా మన వాళ్ళు భావించారు పుష్కర కాలం మొత్తం 12 రోజులు 12 రోజుల్లో ఆర్థిక శక్తి ఉన్నవాళ్ళు దానాలు చేయవచ్చు ఆర్థిక శక్తి లేని వాళ్ళు అంత గొప్పగా దానాలు చేయలేకపోయినా వారికి పరిమితికి లోబడి శక్తి మేర మన వాళ్ళు అంటూ ఉంటారు యథాశక్తి అని యథాశక్తిగా దానాలు గనక చేసినట్లయితే దానివల్ల కూడా మనకి పుణ్యం కలుగుతుంది మొదటి రోజు బంగారము వెండి ధాన్యము భూమిని దానం చేయవచ్చు రెండవ రోజు వస్త్రాలు ఉప్పు ఆవులు రత్నాలు దానం చేయవచ్చు మూడవ రోజు కాయగూరలు ఫలాలు దానం చేయవచ్చు నాలుగవ రోజు నెయ్యి నూనె తేనె పాలు దానం చేయవచ్చు ఐదవ రోజు ధాన్యము శకటము వృషభము మహిషము ఇటువంటివి దానం చేయవచ్చు ఆరవ రోజు అగరు కస్తూరి చందనము మొదలైనవి దానం చేయవచ్చు ఏడవ రోజు ఇళ్ళు పీటలు ఉయ్యాల మొదలైనవి దానం చేయవచ్చు ఎనిమిదో రోజు గంధము చెక్క వస్తువులు పూలమాలలు దానం చేయవచ్చు తొమ్మిదవ రోజున తీర్థ శ్రార్థాది పిండ ప్రదానాలు ఎవరైనా చేయలేకపోయినట్లయితే వారికి వస్తువులన్నీ దానం చేయవచ్చు 10వ రోజు సాలగ్రామము పుస్తకాలు దానం చేయవచ్చు 11వ రోజు ఏనుగులు గుర్రాలు మొదలైన వాటివి దానం చేయవచ్చు 12వ రోజు నువ్వులు నెయ్యి మొదలైనవి దానం చేయవచ్చు అయితే ఇవన్నీ ప్రాచీన కాలంలో చెప్పబడిన అంశాలు ఆధునిక కాలంలో దానం ఇస్తామన్న ఎవరు ఏనుగుల గుర్రాలు తీసుకోరు కాబట్టి ఇటువంటి దానాల బదులుగా ఆధునిక కాలంలో ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడతాయి చదువుకున్న వారిని పండితుల్ని పేదలను బాగా విద్వాంసులను అందర్నీ గనక ఈ రకంగా దానాలతో మనం గనక సంతృప్తి పరిచినట్లయితే వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకి పుణ్యంగా వస్తాయి పుణ్యం ఏ విధంగా వస్తుందయ్యా అంటే ఒకరికి ఇచ్చినప్పుడే పుణ్యం కాబట్టి పుణ్యము నీ యొక్క శక్తిని నువ్వు పణంగా పెట్టి సంపాదించిన దానిని అవతల వాళ్ళకి దానంగా ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క సంతృప్తి మనకు పుణ్యంగా పరిణమిస్తుంది ఇది పుణ్యంలో ఉండేటువంటి రహస్యమైన అంశము కాబట్టి పుష్కర సమయాలలో దానం చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అదే విధంగా కొంతమంది దశదానాలు చేస్తారు మరి కొంతమంది విశేష దానాలు చేస్తారు మరి కొంతమంది షోడశ దానాలు కూడా చేస్తూ ఉంటారు ఇది ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు చేసేటువంటిది ఏది ఏమైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ధర్మేణ పాపం మపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పాపాలు పోవాలి అని అంటే మనం ధర్మ మార్గంలో నడవాలి ధర్మం అంటే ఏమిటి అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నీకు ఇబ్బంది కలగకుండా శాస్త్రంలో చెప్పిన విధంగా వేదము చెప్పిన విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అది ధర్మము అంటే ఆ ధర్మాలు గనక మనం ఆచరించినట్లయితే పాపాలన్నీ పోతాయి కాబట్టి ధర్మే సర్వం ప్రతిష్ఠితం అన్నారు కాబట్టి మనం ధర్మంగా జీవనం చేయండి మనం ధర్మంగా జీవనం చేయాలి ఆ ధర్మ జీవనం వల్ల పాపాలు పోతాయి అని మనకి ఈ పుష్కరాల సమయంలో పెద్దలు ఎందరెందరో మనకి చక్కనైనటువంటి సందేశాలు అందించారు ఈ యమునా నది పుష్కరాల సందర్భంగా అదిగో ఒకసారి వీక్షించండి బృందావనం మధురా ప్రయాగ ఇతర ప్రాంతాలలో భక్తులందరూ కలిసి చక్కగా కుంకుమార్చన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసము యమునా నది తల్లి యొక్క అనుగ్రహం కోసము కుంకుమార్చనలు చేస్తూ ఉన్నారు మరికొంతమంది చక్కగా దీపాలు వెలిగించి ఆ యమునా నదిలో చక్కగా వదులుతూ ఉన్నారు దీపాలు వదలటం నదులలో అనేటువంటిది ప్రాచీనమైన సంప్రదాయము దీపము లక్ష్మీ స్వరూపం జలము మనకి ఆధారము అటువంటి లక్ష్మీ స్వరూపమైన దీపాన్ని నదులలో పూజార్హంగా మనం గనక అందులో వదిలినప్పుడు అఖండమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం మనకి లభిస్తుంది మన ఇళ్లలో కూడా చక్కగా నీళ్లతో ఒక పాత్ర పెట్టుకుని ఆ పాత్రలో తేలే విధంగా దీపాన్ని కనుక వెలిగించి కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఇంట్లో శాశ్వతంగా నీటికి కానీ ధనానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని శాస్త్రకారుల వచనం అందుకే మనం జీవించి ఉన్నంతకాలము ఆహారము వస్త్రము నీరు లక్ష్మి మనకి లభించాలి అంటే ఇటువంటి పుష్కరాల సమయంలో కానీ మీరు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు సమయంలో కానీ దీపాలు వెలిగించి నదుల్లో గనక వదిలినట్లయితే అఖండమైన లక్ష్మి మనకి సంప్రాప్తమవుతుంది అని తెలుస్తుంది ఇదే విధంగా పుష్కర సమయంలో మంత్రజపం చేయటం కూడా చాలా ప్రాముఖ్యం మీ ఇష్టమైన దైవాన్ని ఎవరినైనా సరే ఆ యొక్క పేరుని మీరు చక్కగా స్నానం చేసి ఆ నదీ తీరంలో ఆ ఒడ్డున కూర్చుని ప్రశాంతమైనటువంటి మనసుతో మీ ఇష్టదైవం యొక్క నామాన్ని గనక స్మరించినట్లయితే ఆ దేవత యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది ఈ విధంగా పుష్కరాల సమయంలో అనేక ఉపయోగాలు మనకు కనపడుతూ ఉన్నాయి ఈ సందర్భంలోనే బృందావనంలో నయారంగ్జీ మందిరంలో అంటే రంగనాథ స్వామివారి దేవాలయం ఈ రంగనాథ స్వామివారి దేవాలయంలో పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 రామచంద్ర రామానుజయ్య స్వామివారి యొక్క ఆధ్వర్యంలో భాగవత సప్తాహం అత్యంత వైభవంగా నిర్వహింపబడింది. అదుగో ఆ వైభవాన్ని ఒక్కసారి తిలకించండి. నదుల్లోకెల్లా అత్యంత పవిత్రమైనటువంటి నదిగా గంగా నది చెప్పబడుతుంది. కానీ యమునా నది అంతకన్నా పవిత్రమైనదా అనిపిస్తుంది. మన గోదావరి కూడా తూయ పెరునీర్ యమునై తురైవనై అని అత్యంత పరిశుద్ధమైనటువంటి జలంగా చెప్తుంది మన అమ్మ యమునా నది జలాలని. ఏమిటి ఆ యమునా నదికి ఉన్నటువంటి గొప్పతనం? మిగిలినటువంటి నదులకి లేనిదేమిటి అంటే పరమాత్మతో సంబంధం కలిగినటువంటిది యమున. ఏం మిగిలిన నదుల్లో గోదావరికి కూడా కలిగి ఉంది కదా రామ అవతారంతో సంబంధం. రామావతారంతో గోదావరికి సంబంధం ఉన్నా, కృష్ణావతారంలో యమునకి సంబంధం ఉన్నా, ఈ రెండు నదుల్లో కూడా యమునా నది చాలా శ్రేష్టమైనది అని చెప్పబడుతుంది. కారణం ఏమిటి అంటే కంసుడి భయం అనండి, లేదా కంసుడిని సంహరించడం కోసంగా తాను వేసినటువంటి ఒక పన్నాగం అనండి. శ్రీకృష్ణ పరమాత్మ మధురలో జన్మించిన తర్వాత వసుదేవుణ్ణి ప్రోత్సహించి అక్కడి నుంచి బయలుదేరి ఇదిగో రేపల్లకి వచ్చాడు. అలా రావడానికి మధ్యలో యమునా నది ఉన్నది, దాన్ని దాటి రావాలి. బాగా పొంగుతూ ఉన్నది నది, దాన్ని దాటి రావాలి అంటే అది దారిస్తే తప్ప కాదు. అలాంటి ఆ యమున శ్రీకృష్ణ పరమాత్మని తీసుకుని వసుదేవుడు వస్తూ ఉంటే స్వయంగా తాను దారిచ్చింది. దాన్ని యథార్థంగా చెప్పాలి అంటే గోదావరి నదికి రావణాసురుడు యొక్క భయం చేత, రావణాసురుడు నన్ను ఎక్కడ మళ్ళీ హింసిస్తాడో అనేటువంటి భయం చేత సీత యొక్క వార్త తెలిసినప్పటికీ రామచంద్రుడికి చెప్పలేదట. కానీ రావణాసురుడు చాలా దూరంలో ఉన్నాడు, ఎక్కడో లంకలో ఉన్నాడు. తాను అంత దూరంలో ఉన్నప్పటికీ భయపడిందిట గోదావరి, పరమాత్మకి సహకరించలేదట. కానీ ఈ యమునా నది మీరు గమనిస్తే కంసుడి కోట నీడలోనే ఉంటుంది. అలా కంసుడి యొక్క కోట నీడలోనే ఉన్నప్పటికీ కూడా భయపడకుండా యమునా నది స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకి తాను సహకరించి అదిగో దారిచ్చి ఇదిగో రేపల్లకి రావడానికి సహకరించింది. ఆశ్చర్యం. యమునా నది పుష్కరాల సందర్భంగా సమస్తమైన మానవులందరూ జాగృతితో, చైతన్యంతో అంతర్ముఖమైనటువంటి ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తితో ఈ కార్యక్రమాలన్నీ వీక్షించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి భావన మనకు కలుగుతుంది. యమునా నది తీరంలో ఉండేటువంటి దేవాలయాలన్నీ దర్శిస్తూ ఉంటే మన పూర్వీకులు మనకు అందించినటువంటి వారసత్వం మనకు అంది వస్తుంది. ఈ వారసత్వాన్ని మనం స్వీకరించి భవిష్యత్ తరాలకు కూడా మనం అందచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యమునా నది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ ప్రవాహంతో పాటు మానవ జీవనం కూడా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రవాహము, జీవనము నిర్మలంగా, స్వచ్ఛంగా, పరోపకారహితంగా, ధర్మాశ్రితంగా కొనసాగినప్పుడే అటు యమునా నది పుష్కరాలకు ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనము, మానవ జీవనానికి కూడా ఒక ప్రశస్తమైనటువంటి ఫలము లభిస్తుంది. యమునా నది పుష్కరాలు అందించేటువంటి సందేశం మానవులు కూడా నదుల వలె తోటి వారికి ఉపయోగపడుతూ తమ జీవితాన్ని ముందుకు నడపాలి ధర్మ మార్గంలో. నదులు ఏ విధంగా అయితే గొప్ప నదుల్లో కలుస్తాయో, నదులు ఏ విధంగా అయితే సముద్రంలో కలుస్తాయో, ఈ జీవాత్మ కలిగినటువంటి ఈ జీవులందరూ పరమాత్మలో సంలీనం అవ్వాలి అనేటువంటిది యమునా నది పుష్కరాల సందర్భంగా మనకి తెలిసి వచ్చేటువంటి సందేశం. ఈ ధారావాహికలో మరికొన్ని విశేషాలు కూడా మనం తెలుసుకుందాం.